తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి రుయా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ సమ్మెకు దిగారు. కోవిడ్ ప్రోత్సాహకాలతో పాటుగా ఇటు ఆసుపత్రిలో భద్రత సైతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్న జూనియర్ డాక్టర్లతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తిరుపతి రుయా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు అయితే ఈ రోజైతే వాళ్ళ విధులు పూర్తిగా నిలిపివేసి ఈ రోజైతే సమ్మెను నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నాలుగు డిమాండ్లపైన వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఏడైతే సమ్మె అయితే నిర్వహిస్తున్నారు వాళ్ళ విధులు పూర్తి స్థాయిలో నిలిపివేసి ఇక్కడైతే మాట్లాడడానికి కూడా సిద్ధంగా, ముఖ్యంగా వాళ్ళకి స్టైపెండ్ కావచ్చు ఇట్లా వాళ్ళకి ఆ భద్రత విషయంగా స్టైపెండ్ విషయంగా ప్రతి ఒక్కదాని మీద వీళ్ళైతే ఈ రోజైతే సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఏది ఈ రోజు మీ ప్రధానమైన డిమాండ్ ఏ విధంగా ఎందుకు చేస్తారు? అవర్ ప్రైమ్ డిమాండ్స్ త్రీ ఉన్నాయండి. మెయిన్గా ఫస్ట్ ఇది ఎస్క్రేషియా ఇన్సూరెన్స్. చాలామంది డాక్టర్స్ ఈ కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ని మనం సపోర్ట్ చేస్తున్నట్లు గవర్నమెంట్ నుంచి ఎంకరేజింగ్గా కొంత ఎక్స్క్రేషియా అమౌంట్ ఇవ్వమని అడుగుతున్నాం. దెర్ హ్యాస్ బీన్ ఇన్సిడెంట్స్ లాస్ట్ మంత్, ఇక్కడ కొంతమంది పేషెంట్లు చనిపోయినప్పుడు వాళ్ళకి వెంటనే ఫండ్స్ రిలీజ్ చేశారు. బట్ డాక్టర్స్కి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినా కానీ ఇంతవరకు ఎలాంటి అమౌంట్ రిలీజ్ అవ్వలేదు. సో దాన్ని త్వరగానే రిలీజ్ చేయమని అడుగుతున్నాము. ఈరోజు కూడా చర్చలు జరుగుతున్నాయి, దాన్ని బట్టి మా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేస్తాం. ఇక్కడ కొంతమంది డాక్టర్లు అయితే ఉన్నారు, వాళ్ళ జూనియర్ డాక్టర్లు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈరోజు ప్రధాన డిమాండ్ ఏంటి, ఏదైతే దేనిపైన మీరు నిర్వహిస్తున్నారు? ఈరోజు మెయిన్గా ఫోర్ మోటివ్స్ మీద స్ట్రైక్ చేస్తున్నాము. ఫస్ట్ ఎక్స్క్రేషియా కావాలి, ఎక్స్క్రేషియా, నెక్స్ట్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఇన్సెంటివ్స్ కోసం, నెక్స్ట్ టీడీఎస్ కోసం. ఎక్స్క్రేషియా ఎవరి లైఫ్స్ లాస్ అయిన వాళ్ళకి ఎక్స్క్రేషియా ఏమి ఇవ్వట్లేదు. ఒకవేళ పాస్ అయినా అది వాళ్ళ దగ్గరికి, ఫ్యామిలీస్ దగ్గరికి రావట్లేదు. నెక్స్ట్ సెక్యూరిటీ, చాలా ప్లేసెస్లో అటాక్స్ జరుగుతున్నాయి. హాస్పిటల్లోకి అటెండర్స్ వచ్చేస్తున్నారు, లోపలికి వచ్చేస్తున్నారు, ఎవరూ సెక్యూరిటీ లేదు. మేము వాళ్ళు మా మాటలు కూడా వినట్లేదు. వాళ్ళు వాళ్ళు మా మీదకి వచ్చేసి కొట్టేస్తున్నారు. ఎవరు ఉంటారు అప్పుడు? సెక్యూరిటీ కావాలి మాకు కంపల్సరీగా. ఇది థర్డ్ వచ్చేసి ఇన్సెంటివ్స్ కోసం. ప్రతి స్టేట్లో కోవిడ్ డ్యూటీస్ చేస్తున్న వాళ్ళకి, లైక్ మా లైఫ్స్ మేము రిస్క్ వేసుకొని కోవిడ్ డ్యూటీస్ చేస్తున్నాము, అలాంటి వాళ్ళకు కూడా జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఏమీ లేదు. ఏమైనా చెప్తే మీరే చేయాలి అంటారు. వాట్ ఈస్ దిస్? కోవిడ్ ఎమర్జెన్సీస్లో కానీ అక్కడ డిపార్ట్మెంట్స్లో అన్నిట్లో అందరికీ అవైలబుల్గా డాక్టర్స్ని ఉన్నారు. మేము ఎక్స్ట్రాగా బయటకు వచ్చి వాళ్ళ తరఫున మేము స్ట్రైక్ చేస్తున్నాము. అంతే తప్ప ఎవరి ఏ డ్యూటీస్ని, ఏ ఎమర్జెన్సీస్ని మేము ఆపట్లేదు. ఎవరి లైఫ్కి రిస్క్ లేదు. హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్కి కేర్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఏ విధమైన రిస్క్ లేకుండా చూసుకుంటున్నాము. ఇక్కడ పరిస్థితి ఏదైతే పూర్తి స్థాయిలో పేషెంట్లకైతే పూర్తి స్థాయిలో భద్రత అయితే చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది అయితే లేదు. కానీ మేమైతే మాకైతే భద్రత పరంగా పూర్తి స్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో మాకంటూ పూర్తి భద్రత కల్పించాలి, ఇటు మా శాలరీకి సంబంధించి, స్టైపెండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు మాకు రావాల్సింది మాకు అందించాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ మ్యాన్ న్యూస్, తిరుపతి రుయా హాస్పిటల్ నుంచి.